కనీసం 10% హామీలు కూడా అమలు చేయనటువంటి నెరవేర్చినటువంటి మోసకారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తమ మేనిఫెస్టోని ఖురాన్తో బైబిల్తో భగవద్గీతతో పోల్చే జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచి ఈరోజు మేము చెప్తున్నటువంటి ప్రశ్నలకి, మేము అడుగుతున్న ప్రశ్నలకి, మేము చెప్తున్నటువంటి వాస్తవాలకి సమాధానం చెప్పాలి. నువ్వు ఎన్నికల ముందు చేస్తున్నటువంటి వాగ్దానాలు ఆడియో వీడియో క్లిప్పింగ్స్తో సహా ప్రతిపక్ష పార్టీగా మా దగ్గర ఉన్నాయి, వాటికి సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు 2014 ముందు 200 రూపాయలు ఉన్న పింఛను 2000 రూపాయలు పెంచినటువంటి నాయకుడు, 2000 రూపాయలు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు. నువ్వు ఆ రోజు ఏం చెప్పావు? నేను అధికారంలోకి వస్తే అందరికీ అర్హులందరికీ పింఛన్లు ఇస్తా, చంద్రబాబు నాయుడు 2000 ఇస్తున్నాడు పింఛను, నేను 3000 చేస్తా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పూర్తవుతుంది రేపు జనవరికి, ఇంకా 4750లోనే 2750లోనే పింఛను ముక్కి మూలిగి 3 విడతలుగా 5 సంవత్సరాల్లో 750 రూపాయలు పెంచాడు. ఎన్నికల్లో మళ్ళీ మోసం చేయడానికి 250 రూపాయలు పెంచుతూ జనవరి నుంచి ఇస్తానని చెప్పి మళ్ళీ ప్రకటన చేశాడు. అంటే తెలుగుదేశం హయాంలో 200 నుంచి 2000 చేయటం వల్ల ప్రతి పింఛన్దారుడు నెలకు 18000 రూపాయలు చొప్పున సంవత్సరానికి మరి 20000 పైన అదనంగా తెలుగుదేశం పార్టీ హయాంలో లబ్ధి పొందితే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజున కూడా 3000 రూపాయలు చేస్తున్నానని చెప్పి 5 సంవత్సరాలైనా 3000 ఇవ్వకపోవటం వల్ల ప్రతి పింఛనుదారుడికి ఈ ప్రభుత్వం 30000 ఎగ్గొట్టింది, 30000 బాకీ పడింది. ఇప్పుడు నువ్వు ఇచ్చిన హామీ, నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రోజు చెప్పినటువంటి హామీ 5 సంవత్సరాలైనా అమలు చేయకపోవటం వల్ల పింఛన్లో 30000 రూపాయలు మోసం చేశాడు. ఇంతేకాదు, అమ్మఒడిలో 80 లక్షలు పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన భార్య భారతిరెడ్డి కానీ ఎన్నికల ప్రచారంలో మీ మేనమామ వస్తున్నాడు, మీకు ఎంతమంది పిల్లలున్న చదివిస్తానికి 15000 సంవత్సరానికి ఇస్తాడని చెప్పి చెప్పిన మాట వాస్తవం కాదా? మా దగ్గర వీడియోలు ఉన్నాయి, ఈయన మాట్లాడింది, ఈయన సతీమణి భారతిరెడ్డి మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. ఎన్నికల అనంతరం 5 సంవత్సరాలకి 5 అమ్మఒడులు ఇవ్వాలి, 5 సంవత్సరాలకి ఎంతమంది పిల్లలు ఉంటే 80 లక్షల మంది పిల్లలకి 15000 రూపాయలు చొప్పున ఇవ్వాల్సినటువంటి జగన్మోహన్ ప్రభుత్వం తల్లి ఒక్కరికే అమ్మఒడి, సింగిల్ చైల్డ్కే అమ్మఒడి అని చెప్పి 40 లక్షల మందికి స్ట్రైట్గా మోసం చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి. పింఛన్లో ప్రతి లబ్ధిదారుకి 30000 ఎగ్గొట్టాడు, అమ్మఒడి అని చెప్పి 40 లక్షల మందికి 15000 రూపాయలు ఒక తల్లికి 5 సంవత్సరాలకి 75000 రూపాయలు చొప్పున జగన్మోహన్ రెడ్డి బాకీ పడ్డాడు, జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. 75000 నిన్ను నమ్మి నీకు ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందువల్ల తల్లులందరూ మోసపోయినటువంటి డబ్బులు, నష్టపోయినటువంటి డబ్బులు 75000 రూపాయలు అమ్మఒడిలో, పింఛన్లో 30000. అట్లాగే ఈ రాష్ట్రంలో
చేయూత అర్హులు కోటి మంది పైన ఉంటే